ఈరోజు భరతమ్మ అన్నద వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి పద్మ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. పద్మ గారు, విజయ్ కుమార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవం. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారి, పద్మ గారి కూతురు శ్రీమతి సౌమ్య గారు మరియు ఆశీష్ కుమార్ గారి వివాహ దిన శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీమతి సౌమ్య గారికి, ఆశీష్ కుమార్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ, మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, ఏన్ని గడిచిన చదివిన మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ, ఆపేత పలుకుపుతూ, అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, మరియు మీ తల్లిగారి ఆశీస్సులు మరియు మీ నాన్నగారి ఆశీస్సులతో పాటు మరియు మీ మామయ్య గారి ఆశీస్సులు, అత్తయ్య గారి ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి, శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి స్వాతి గారికి, వంశీ గారికి, సౌమ్య గారికి, ఆశీష్ కుమార్ గారికి, చిరంజీవి అశ్విత్ గారికి, చిరంజీవి ద్వితి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్ మహానుభవ, ఆ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్ మహానుభవ, శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి సౌమ్య గారికి, శ్రీమతి స్వాతి గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండు అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండు ఆయురారోగ్యులతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి పద్మ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, వాటర్ మిలాన్, స్వీట్ సేమ్యా పాయసము, పాపడు, వెజ్ బగారా రైసు, అలాగే శామగడ్డ మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. అగ్గిన పట్టుకో ఫోటో తీస్తాడు.